कलाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः

జన్మజన్మాంతర చేత శ్రీ అనన్ రాజు సత్యనారాయణమూర్తి గారు రమాదేవి గారి దంపతులు నిర్మించినటువంటి శ్రీ వైశాఖేశ్వర దేవాలయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ దేవాలయం అటు మంగళగౌరి సుబ్రహ్మణ్యుడు మూర్తి శంకర భగవత్పాదులు ఇంత వైదికమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో ప్రదోషవేళలో పరమశివ వైభవం గురించి నాలుగు మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టం కలగడం భగవంతుని యొక్క నిర్హీతుక కృపా కటాక్ష వీక్షణం చేత సంభవించినటువంటి అదృష్టం శివా అనేటటువంటి నామము సర్వకాలముల ఎందు అవసరము అని ధూర్జటి నిర్ధారణ చేస్తాడు శ్రీకాళహస్తిశ్వర శతకం చేస్తూ ఆయన ఒక మాట అంటాడు పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకుపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలిలోపలన్ శివ శివేచ్ఛా శివా నీ నామము సర్వస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఆ శివనామాన్ని పట్టుకున్నటువంటి కారణం చేత ఎప్పుడూ నోట్లో శివ 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 అనేటటువంటి నామము తిరుగుతున్నటువంటి కారణం చేత పవి పుష్పం బగు వజ్రాయుధం కూడా పుష్పంగా మారిపోతుంది అగ్ని మంచగు అగ్నిహోత్రం మంచులా చల్లగా అయిపోతుంది ఆకుపారం బగు సముద్రం కూడా భూమిగా మారిపోతుంది శత్రుండతిమిత్రుడవు శత్రువు కూడా పరమమిత్రుడుగా మారిపోతాడు విషము దివ్యాహారమవు విషము దివ్యమైనటువంటి ఆహారంగా మారిపోతుంది కాబట్టి శివా నీ నామము సర్వవశ్యకరమవు దేశము కాలము అన్న రెండింటితో సంబంధం లేకుండా శివ మీ నామము సర్వకాలములయందు ఎల్లజనులకు అవసరమే ఆ శివనామము నాలుక మీద నర్తించాలి అని కోరుకుంటాడు ఆ శివస్వరూపం అరవై మూడు లీలామూర్తులుగా ఉంటుంది అరవై మూడు లీలామూర్తులు ప్రధానమైనటువంటిది లింగరూపం ఈశ్వరుడికి ఉన్నటువంటి రూపాలలో లింగస్వరూపం అత్యంత ప్రాధాన్యత వహించినటువంటి స్వరూపం దాన్ని అరూపరూపి అని పిలుస్తారు ఎందుకంటే ఒక రూపము ఉన్నది అనాలి అంటే కరచరణాదులతో కూడుకుని ఉన్నదైతే రూపము ఉన్నది అంటారు ఇప్పుడు అక్కడ ఉన్న నారాయణమూర్తిని చూసామనుకోండి ఆయన కాళ్ళు చేతులు అన్నీ కనపడుతుంటాయి అప్పుడు ఒక రూపమున్నది అంటాం శివాలయంలోకి వెళ్ళామనుకోండి అక్కడ రూపమున్నదా అంటే ఒక ఉన్నది రూపము లేదా అంటే కాళ్ళు చేతులతో కూడినటువంటి మూర్తి లేడు కాళ్ళు చేతులతో ఉన్నటువంటి మూర్తి లేడు కానీ ఒక రూపం మాత్రం ఉంది ఇది రూపము అంటారు రూపము ఉన్నదా రూపము లేదా అంటే ఉన్నదని చెప్పడం కుదరదు లేదని చెప్పడము కుదరదు అలా ఉన్నటువంటి రూపమేదో దాన్ని లింగరూపము అని పిలుస్తారు ఈ లింగరూపము అసలు ఎవరైనా ప్రతిష్ట చేశారా ఈ లింగరూపం తనంత తాను ఆవిర్భవించిందా అది స్వయంభువ ఒకవేళ లింగరూపం ఆవిర్భవించి ఉంటే పరమశివుడు లింగస్వరూపాన్ని ఎందుకు పొందాడు అనేటటువంటి దానికి మనకి యజుర్వేదం సమాధానం చెప్తుంది రుద్రాధ్యాయము అని ఆ రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాలని అనుసంధానం చేస్తామో ఆ రుద్రాధ్యాయానికి ప్రారంభంలో ఒక ప్రార్థనా శ్లోకం ఒకటి చెప్తారు దాన్ని ధ్యాన శ్లోకము అంటారు యథార్థానికి అభిషేక ప్రక్రియ ప్రారంభం చేసే ముందు అలా మనసులో దర్శనం చేసి తర్వాత అభిషేకం ప్రారంభించండి అని ఆపాతాళన భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతి స్పాటికలింగమౌలి విలసత్ పూర్ణేందు అంతామృత అస్తూకాప్లతమేకమీశమీషం అటువంటి రూపం ఏది ఉందో అటువంటి దాన్ని ధ్యాయేత్ దాన్ని ధ్యానం చెయ్యండి ఆ రూపం ఎలా ఉన్నది అంటే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం విస్ఫురత్ అది పాతాళలోకం కన్నా కింద నుండి బ్రహ్మాండములు పైకి ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు విస్ఫురత్ జ్యోతిష్పాటికలింగమౌలి విలసత్పూర్ణిందు అంతామృతై ఆ లింగస్వరూపం ఆకాశాన్ని కూడా దాటిపోయి బ్రహ్మాండములను కూడా దాటిపోయి ఆ పైన ఎక్కడ వరకు ఉంది అంటే చెప్పడం సాధ్యం కానంత ఎత్తు వరకు పెరిగిపోయి ఉన్నది అది జ్యోతిస్ఫాటికలింగా అది జ్యోతిర్లింగమై ఉన్నది స్ఫాటికలింగ స్ఫటికలింగమై ఉన్నది జ్యోతిస్పాటికలింగమౌలిలసత్ రుద్రానువాకాన్ జపం అస్తూకాప్లుతమే ఇప్సిత సిద్ధయే ధ్రువపథం విప్రోభిషించి ఈప్సిద్ధ్రువపదం బ్రహ్మాండ బ్రహ్మాండవ్యాప్తేహా భసి హిమరుచాభా సమానాభుజంగై కంఠే కావాహర్దా కలితశిశి కళశ్చండహస్త ్రెక్షా రుద్రాక్షమాలా సురళిత శాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్థు సౌఖ్యం అని అది స్ఫటికలింగమై అంతవరకు వ్యాపించిపోయి ఉంది అది ఎక్కడ వరకు ఉంది ఎవ్వరికీ తెలియదు శివస్వరూపంలో ఉండేటటువంటి అద్భుతం ఏమంటే ఆ శివలింగముగా శివస్వరూపముంటే దాని మీద ఉన్నటువంటి చంద్రబింబం పూర్ణ చంద్రబింబం ఉంటుంది ఆ పూర్ణ చంద్రబింబం నుంచి ఎప్పుడు వృష్టి పడుతూ ఉంటుందంటే అమృత బిందువులు పడుతూ ఉంటాయి ఆ అమృత బిందువుల చేత ఈ శివలింగం అంతా తడిసిపోయి ఉంటుంది అమృతము చేత తడిసిపోయినటువంటి శివలింగాన్ని ఆ స్ఫటికలింగాన్ని ఒక్కసారి ఇలా రెండు చేతులతో ముట్టుకున్నారనుకోండి చేతులు జిల్లుమనేటంత చల్లగా ఉంటుంది ఆ పూర్ణచంద్ర పూర్ణచంద్రబింబంలోంచి పడుతున్నటువంటి చేత తడిసిపోయి చల్లపడిపోయినటువంటి శివలింగాన్ని ఒకసారి నువ్వు మనసులో భావన చేసి దాన్ని రెండు చేతులతో ముట్టుకున్నంత మాత్రం చేత చల్లటి స్పర్శని పొందినట్లుగా అనుభూతి చెంది అలా ఎదురుగుండా ఉన్నటువంటి శివలింగాన్ని ధ్యానం చేసి అప్పుడు అభిషేక ప్రక్రియని ఎవరు ప్రారంభం చేస్తున్నారో అథవా శివలింగాన్ని అలా ఎవరు ధ్యానం చేస్తారో అలా ధ్యానం చేసినటువంటి వారికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే వారి యొక్క కోరికలన్నీ తీరుతాయి ఇది వేదం చెప్పినటువంటి మాట లింగస్వరూపుడుగా ఉంటే పూర్ణచంద్రబింబం పైన ఉంటుంది అందులోంచి సుధావృష్టి పడుతుంది ఆయన ఒక రూపాన్ని పొందితే ఆయన అనేక రూపాలు పొందుతుంటాడు ధవళవపుషమిందోరు మండలి సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగీశం మృగయ పరసు పాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమలమధ్యే సంతతం చింతయామి పులుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడిబడిదల్తు శంకరు కృపావరు రూపమున ఆశ్రయించదన్ అంటారు ఎన్నో రూపాలు అందులో ప్రధానంగా ఒక చేతిలో ఖండపరశువు అంటే విరిగిన గండ్రగొడ్డల్ని పట్టుకుని ఇంకొక చేతిలో జింకని పట్టుకుంటాడు సారంగపాణి అని పిలుస్తారు ఆయన్ని ఆ చేతిలో జింకని పట్టుకున్నటువంటి శివస్వరూపం ఏదైతే ఉందో అలా ఒక మూర్తిగా కరచరణాదులతో కూడుకున్నటువంటి శివస్వరూపంగా భావన చేస్తే ఆయన కిరీటంలో ఉండేటటువంటిది మాత్రం శుక్లపక్ష తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖ అది ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప దర్శనం అవదు రామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంశు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరుఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నాం ఇవ మేఘరేఖాం అంటారు అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం ప్రయత్నపూర్వకంగా పరిశీలనాత్మకంగా చూస్తే తప్ప కంటికి కనపడనటువంటి శుక్లపక్షతది ఏనాటి చంద్రరేఖ ఆకాశంలో ఎలా ప్రకాశిస్తుంటుందో అటువంటి చంద్రరేఖని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా తమ యొక్క కిరీటమునందు ధరించి ఉంటారు అది ఎప్పుడూ ఆయన ఒక సాకార రూపాన్ని పొంది ఉంటే అటువంటి సాకార రూపాన్ని పొంది ఉండకపోతే లింగస్వరూపంగా ఉంటే ఆ లింగం మీద ఉండేటటువంటిది పూర్ణ చంద్రబింబం అది వృష్టి చేత తడుస్తూ ఉంటుంది ఇది మనకి సంకేతించడానికే శివాలయాల్లో ఉండేటటువంటి శివలింగాలన్నిటి మీద కూడా ధారాపాత్ర ఉంటుంది ధారాపాత్రలోంచి ఎప్పుడూ సన్నటి ధారపడి శివలింగం తడిసి ఉంటుంది శివలింగం ఎంత చల్లగా ఉంటుందో శివలింగం ఎంత తడిగా ఉంటుందో దానిచేత కోర్కెలు తీరడం అనేటటువంటిది కూడా ఉంటుంది మన దేశంలో ఆశీర్వచనం ఎప్పుడైనా ఏమని చేస్తారంటే అయా మీరు చల్లగా ఉండాలి మీ కుటుంబం చల్లగా ఉండాలి మీ మనసు చల్లగా ఉండాలి మీ పిల్లపాపలు చల్లగా ఉండాలంటారు ఈ చల్లగా ఉండాలి అనేటటువంటి మాట ఆశీర్వచనం ఇందులోంచి వచ్చిందంటే శివలింగం చల్లగా ఉండాలి బ్రహ్మాండం అంతా చల్లగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి శం ద్విపదే శం చతుష్పది రెండు కాళ్ళున్న మనుషులు నాలుగు కాళ్ళున్నటువంటి జంతువులు అన్నీ కూడా చల్లగా ఉండాలి అంటే దానికి ఒకటే ఒక ఆరాధనాక్రమం శివలింగానికి అభిషేకం చేస్తే శివలింగం చల్లబడితే అలా చల్లబడిన శివలింగం ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అంత గొప్పది శివలింగం చల్లబడడం శివలింగం చల్లబడడమే బ్రహ్మాండం చల్లబడడం అందరి కోరికలు తీరడానికి ఒకే ఒక్క ఉపాయం ఇది అంటే శివాభిషేకమే అందుకే మీరు చూడండి లోకంలో ఏ ప్రక్రియ కానివ్వండి ఏ కష్టం కానివ్వండి ఏ శుభం కానివ్వండి ఏ భీతి కానివ్వండి ఏ సమయం కానివ్వండి ఏ దేశం కానివ్వండి మనుషులు తమకి తమకు ఆపదలు వచ్చినా సుఖాలు వచ్చినా వెంటనే అభ్యున్నతి కొరకు కానీ భయరాహిత్యము కొరకు కానీ చేసేటటువంటి ఏకైక కార్యమేది అంటే రుద్రాభిషేకం పుట్టకూడిన నక్షత్రంలో బిడ్డ పుట్టాడు రుద్రాభిషేకం చేసుకోండి ఏమిటో ఈ మధ్య భయం భయంగా ఉంటోంది రుద్రాభిషేకం చేసుకోండి జాతకం వెలినాటి శనిలో ఉంది రుద్రాభిషేకం చేసుకోండి కూతురికి పిళ్ళవలేదు రుద్రాభిషేకం చేసుకోండి భగవంతుడి దైవల్ల నేను హాయిగా ప్రసన్నంగా సంతోషంగా ఉండగలుగుతున్నాను ఈ స్థితి నిలబడడానికి రుద్రాభిషేకం చేసుకోండి ఏది ఎలా ఉండనివ్వండి కర్తవ్యం మాత్రం రుద్రాభిషేకం ఒక్కటే ఈ రుద్రాభిషేకం చేసేటటువంటి ప్రక్రియలో శివాలయంలో ఉండేటటువంటి లింగస్వరూపాలలో అత్యంత ప్రధానమైనటువంటి లింగస్వరూపం ఇది అంటే స్ఫటికలింగం స్ఫటికలింగం చాలా ఉత్కృష్టమైనటువంటి లింగస్వరూపం అందుకే స్ఫటికలింగాన్ని తప్పకుండా ఎవరు ఆరాధన చేస్తారు అంటే అన్ని ఆశ్రమాల్లోకి చిట్ట చివరిది తురియాశ్రమమై అగ్నితో సంబంధం లేకుండా ఎప్పుడూ జ్ఞానాన్ని మాత్రమే అపేక్షించి ఎవ్వరితోటి సంఘం పెట్టుకోకుండా నిరంతరము దేశ సంచారం చేతు చేస్తూ ఒక్కసా చాతుర్మాస్యాలు వచ్చినప్పుడు మాత్రం చాతుర్మాస్య దీక్ష చేయడానికి ఒక చోట ఉండిపోతూ అహింసావ్రతాన్ని పాటించేటటువంటి సన్యాసాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తులు తప్పకుండా ఆరాధించేది ఏది అంటే స్ఫటికలింగాన్ని ఆరాధన చేస్తారు ఎందుకంటే స్ఫటికలింగం జ్ఞానదాయకం జ్ఞానాన్ని ఇస్తుంది స్ఫటికలింగం నిర్గుణ స్వరూపం స్ఫటికలింగం ఇవ్వగలిగినంత శక్తి ఇక లౌకికంగా ఏ ఇతరమైనటువంటి లింగాలు ఇస్తాయి అని చెప్పడం కష్టం అందుకే మనకి యజుర్వేదంలో చెప్పినప్పుడు కూడా ఏ శివలింగ స్వరూపం గురించి చెప్తారంటే ఏదో బంగారు లింగం గురించో వెండిలింగం గురించో రాగిలింగం గురించో మాట్లాడరు జ్యోతి స్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణిందు అంతామృతై స్ఫటికలింగం గురించే మాట్లాడతారు ఏమి ఎందుకు స్ఫటికలింగం గురించి అంత ప్రధానంగా ప్రస్తావన చేయడం దాన్ని జ్యోతిర్లింగము అని ఎందుకు పిలవడం అంటే దానికొక పెద్ద విశేషం ఉంది స్ఫటికాన్ని నీళ్లతో అభిషేకం చేస్తున్నారనుకోండి లేదా నీళ్లలో స్ఫటికలింగం ఉందనుకోండి అది నీటితో కలిసిపోతుంది ఇక లింగం కనపడదు మీకు మిగిలినటువంటి శివలింగానికి చేసేటటువంటి అభిషేకానికి స్ఫటికలింగానికి చేసేటటువంటి అభిషేకానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది స్ఫటికలింగానికి అభిషేకం జరుగుతుండగా ప్రధానంగా ఏ పదార్థంతో చేస్తున్నప్పుడు పరవశించిపోయి చూడాలని చెప్పారంటే జలాభిషేకం జరుగుతుంటే శుద్ధ జలంతో అభిషేకం జరుగుతున్నప్పుడు దాని సౌందర్యం వర్ణనాతీతం చూసి తీరాలి ఆ నీటి చేత తడిసిపోయినప్పుడు నీరు స్ఫటికలింగం అభేదం అయిపోతాయి అసలు కనపడదు నీరు కనపడకుండా జారుతుంది దాన్ని అనుభవించడం అంత తేలికైన విషయం కాదు ఎందుచేతనంటే హర్షవర్ధనుడని ఒక మహానుభావుడు రాజ్య పరిపాలన చేసినవాడు అపారమైనటువంటి సరస్వతీ కటాక్షాన్ని పొందాడు ఆయనకి చిన్నతనంలో తండ్రి పోతే అమ్మగారు సరస్వతీ మంత్రం ఇచ్చారు ఆయనకి చిన్నప్పుడే వంట పట్టి ఏం చేస్తున్నా సరస్వతీ మంత్రం చేస్తుండేవాడు ఒకరోజు తల్లి గుండెల మీద పడుకున్నాడు పసిపిల్లవాడు పడుకుని కూడా సరస్వతీ మంత్రం చేస్తున్నాడు వాళ్ళ అమ్మగారికి ఒక కోరిక ఉండేది హర్షుడికి చాలా తొందరగా సరస్వతీ మంత్రం పట్టివ్వాలని దానికి ఏదో ఒక వామాచార ప్రయోగం ప్రయోగం గురించి ఆలోచించిన తల్లి ఏం చేసిందంటే ఆయన తన గుండెల మీద ఉండగా తన కంఠం కోసేసుకుంది అది తెలియని పిల్లవాడు ఆమె గుండెల మీదే పడుకునే మంత్రం చదివాడు సిద్ధించింది సరస్వతీ కటాక్షం అద్భుతమైనటువంటి సరస్వతీ కటాక్షం వచ్చి ఆయన శివలింగం మీద ఎన్నో విషయాలు చెప్పాడు ఆ శివలింగం గురించి చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు కాంచీపురాన్ని ప్రస్తావన చేస్తూ కాంచీపురంలో చంద్రమౌళీశ్వరలింగం యోగలింగం స్ఫటికలింగం ఆ లింగం గురించి ప్రస్తావన చేస్తూ ఆయన ఒక మాట అంటాడు ఎస్ జవ జలదేవతా స్ఫటిక భూ జాగర్తి యోగేశ్వర అంటాడు స్ఫటికూ అక్కడ రాజుగారు ఒక పెద్ద తటాకం తగ్గించట తటాక నిండ నీళ్లు ఆ నీటి ఒడ్డుకి వెళ్ళి నిలబడితే అందులో చేపలు తిరిగితే కనపడతాయి అందులో తాబేళ్ళు తిరిగితే కనపడతాయి పైకి నించుని లోపలికి చూస్తే మహానందిలో ఉన్నటువంటి తటాకంలా దాని అడుగు కనపడుతుంది కానీ అందులో ఒక స్ఫటికలింగాన్ని లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తే మాత్రం లింగం కనపడదు అన్నాడు ఎస్ అసౌ జలదేవత స్ఫటికపో పూజాగర్తి యోగేశ్వర అంటే స్ఫటికలింగానికి జరిగేటటువంటి అభిషేకంలో అద్భుతం ఇది అంటే జలముతో అభిషేకం రెండవది స్ఫటికలింగం నిర్గుణస్వరూపం స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని దానికి జరుగుతున్నటువంటి అర్చన చూసిన దానికి జరుగుతున్న అభిషేకం చూసినా అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపము అవగతమవుతుంది అన్నారు ఎందుచేత స్ఫటికలింగమునకు ఉన్న ఇది అని అడిగారనుకోండి అసలు స్ఫటికానికి ఈ రంగు ఉంటుందని చెప్పడం కష్టం అది తెల్లగా ఉంటుంది శాంతం పద్మాసనస్తం శశిధర పంచవక్రం పంచభక్తం అంటూ పరమశివుడు ఎలా ఉంటాడు అని వర్ణిస్తే స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి స్ఫ స్ఫటిక మణినిభం స్ఫటికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు ఇప్పుడు స్ఫటికలింగం తెల్లగా ఉన్న దాని దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఒక ఎర్ర పువ్వు ఇలా ఉంచారనుకోండి స్ఫటికలింగం అంతా కూడా ఎర్రగా అవుతుంది ఇప్పుడు ఎందుకు ఎర్రగా అయింది దాని ముందుకు ఒక ఎర్రటి పువ్వు తెచ్చి పెట్టారు కాబట్టి లింగం ఎర్రగా కనపడుతుంది పువ్వు ఇలా పక్కకి తీసేసారనుకోండి స్ఫటికలింగము తెల్లగా తన సహజ స్థితికి వెళ్ళిపోతుంది అందుకే స్ఫటికలింగ పూజలో ఒక వైభవం ఉంది స్ఫటికలింగం యొక్క వైభవాన్ని ఆవిష్కరింప చెయ్యాలి అంటే సూర్యోదయా పూర్వం అభిషేకం చేసి చూపిస్తారు దాన్ని ఇప్పటికీ రామేశ్వరం క్షేత్రానికి వెళితే తెల్లవారుజామున నాలుగు గంటలకి ఒక స్ఫటికలింగానికి ఆరాధన చేస్తారు దానికి ప్రత్యేకం టికెట్ కొనుక్కుని కొద్ది మంది మాత్రమే కడతారు ఆ సూర్యోదయ పూర్వం దీపం వెలిగిస్తారు అది విద్యుద్దీపం వేసేస్తే స్ఫటికలింగ వైభవం ప్రకాశించదు విద్యుద్దీపం వేయకూడదు వేయకుండా అసలు యథార్థంగా చెప్పాలి అంటే దేవాలయ సందర్శన విధి ఎందు దేవాలయం లోపలికి దీపపు కాంతి పడకూడదు అలా కానీ పడిందనుకోండి లోపల మీరు ఎంత కష్టపడి ప్రతిష్ట చేశారో ఆ తేజస్సు క్షయమైపోతూ ఉంటుంది రోజు రోజుకి తరిగిపోతుంది తొందరగా కుంభాభిషేకం చేయవలసి వస్తుంది నూనె దీపం ఒకటే వెలుగుతోందనుకోండి ఆ నూనె దీపమే గురువుగారు ఆ దీపపు కాంతిలో ఈశ్వరుణ్ణి చూస్తాం అంటే గురువుగారి యొక్క అనుగ్రహం అనబడేటటువంటి కాంతిలో గురువాక్యములనబడేటటువంటి జ్ఞాన ప్రబోధం చేత నాకు భగవద్ దర్శన ఆకాంక్ష కలిగింది అదిగో ఆ దీపం మా గురువుగారు ఆ గురువుగారి వాక్ వైభవంలో నాకు ఈశ్వర దర్శనం అవుతోంది అది గురువు యొక్క అనుగ్రహ కాంతులలో ఈశ్వర దర్శనం అవుతుంది అప్పుడు ఒక గుడిలోకి వెళ్ళాము అంటే అంతరాలయంలో ఉన్న ప్రతి దీపము గురువే ఒక గురువుకి తన చూపుల చేత శిష్యుడు ఇచ్చేటటువంటి మహోత్కృష్టమైన మర్యాద అది అందుకే తెల్లవారుజామున ఆవు నీతి దీపంలో కానీ నూనె దీపంలో దీపం కానీ ఉంచి పక్కలకి గుత్తి దీపాలని వెలుగుతాయి అవి వెలుగుతున్నప్పుడు అసలు స్ఫటికలింగ వైభవం చూడాలి అప్పటికి సూర్యోదయం అవదు అవనప్పుడు ఆ స్ఫటికలింగం కాంతులీదుతుంది అంతరాలయం అంతా అప్పుడు రామేశ్వరంలో ఏం చేస్తారంటే ఎర్రటి పువ్వు దాని ముందుకు ఇలా తీసుకొచ్చి ఉంచుతారు కింద నుంచి శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది ఆ పువ్వు తీసేస్తారు ఇలా చూసిన వాళ్ళకు అనుభవం ఉండుంటుంది స్ఫటికలింగం తెల్లగా కనపడుతుంది అర్చకులు పక్కకెళ్ళి నిలబడతారు తెల్లటి లింగం చూశాక మళ్ళీ ఒక పసుపచ్చటి పచ్చటి పువ్వు తీసుకొచ్చి శివలింగం దగ్గర ఉంచుతారు శివలింగం అంతా పచ్చగా అయిపోతుంది ఆ పసుపు పువ్వు తీసేస్తారు మళ్ళీ అర్చకులు పక్క కడతారు తెల్లగా కనపడుతుంది ఇదంతా అయిపోయిన తరువాత దర్శనం పూర్తయిపోయింది వెళ్ళిపోమంటారు అసలు ఈ సృష్టి ఆవిర్భావమునందు వెలిసినటువంటి లింగము ఏది ఉన్నదో అది స్ఫటికలింగము స్ఫటికలింగం అంటే ఆయన తప్ప వేరొకటి లేదు ఈ సృష్టి అంతా ఆయనే ఆయన తప్ప వేరొకటి లేదు కాబట్టి ఆయనకి స్థాణుహు అని ఒక పేరు స్థాణుహు అంటే కదలలేనివాడు అని కాదు కదలడానికి చోటు లేనివాడు ఆయన ఈ బ్రహ్మాండమంతా ఆవరించిపోయాడు ఈ బ్రహ్మాండమే ఒక శివలింగ స్వరూపం అయినప్పుడు బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిష్పాటికలింగ అంతా ఉన్నది శివలింగం ఒక్కటే అంతా శివలింగం అయితే మరి చల్లగా ఉండాలి తడిసి ఉండాలని మీరు అన్నారు కదండీ బ్రహ్మాండం అంతా శివలింగం అయితే దానికి అభిషేకం అది చల్లబడ్డమెలా మహాత్ములైనటువంటి వారు దర్శనాలు పొందారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరలింగం దగ్గరికి వెళ్ళి గుండెలు బాదుకుని అడిగాడు నీ రూపంబు తలంపగా తుది మొదలనే గాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబు పాలం ముంచుము నీటముంచుము ఇక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు నీ రూపంబు తలంపగా తుది మొదల్ నేకాన అసలు శివ బ్రహ్మాండమావిస్ఫురత్ అంటున్నారు ఈ బ్రహ్మాండమంతా నువ్వే నిండిపోయావు కాబట్టి ఇక కదలడానికి చోటే ఉంది ఇక కదలడానికి చోటు లేదు కదలడానికి చోటు లేనివాడివి కాబట్టి స్థాణు అని పిలిపించుకున్నావు మరి అంతా నువ్వే నిండిపోతే ఈయన మాంసనేత్రంతో నాకు అలా ఎలా కనపడుతుంది దానికి ఎవరు అభిషేకం చేస్తున్నారు అది ఎలా చల్లబడుతోంది నాకు ఎలా కనపడుతుంది నేను తెలుసుకోలేకపోతున్నాను తుది మొదలు నీకానా అసలు దాని తుది మొదలు నాకు తెలియట్లేదు నీవైనచో రారమ్మని ఎంచు చెప్పవు పోని నువ్వు రావో ఇది ఉర్జుటి అర్థం కావట్లేదా దా నేను చూపిస్తాను రా అని పిలిచి నువ్వు చెప్తున్నావా నువ్వు చెప్పవు కానీ నేను మాత్రం నిన్నే నమ్ముకున్నా ఎప్పుడో ఒకప్పుడు నన్ను అనుగ్రహిస్తావు కాబట్టి నీటన్ముంచుము పాలముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగ శ్రీకాళహస్తీశ్వర రామచంద్రమూర్తి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగినటువంటి ఓ పరమశివ రామేశ్వర క్షేత్రాన్ని ప్రస్తావన చేస్తున్నాడు ఆయన స్ఫటికలింగాన్ని దృష్టిలో పెట్టుకుని కాబట్టి అటువంటి ఓ శివ నువ్వు నన్ను అనుగ్రహించి నీ రూపం ఏమిటో నాకు చెప్పాలి అనుగ్రహించాడు పరమేశ్వరుడు అర్థమైంది ఆయనకి ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి దంతము ధూపధూమము జల దీప ప్రభారాశి కౌముది తారాని సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీతగభస్తిబింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అన్నాడు కాళహస్తి మహాత్యంలో నాకు అర్థమైంది శివలింగం మీద అభిషేకం చేసినటువంటి నీళ్లు కానీ పదార్థములు కానీ నిర్మాల్యం కానీ ఉత్తర దిక్కుకు మాత్రమే తీయాలి ఎట్నుంచి పడితే అట్నుంచి శివలింగం మీద ఉన్న నిర్మాల్యాన్ని తీకూడదు ఉత్తర దిక్కుగా విసర్జించాలి కాబట్టి ఎప్పుడైనా దిక్కు తెలియకపోతే శివలింగంలో ఎటు ఎటుందో చూస్తే చాలు పానవట్టం ఎటుందో అదే ఉత్తర దిక్కు కాబట్టి ఆ పానమట్టం మన ఎడంచేతి వైపు ఉండేటట్టు నించుంటే మనం తూర్పుకు ఎదురుగుండా నించున్నట్టుగా మిగిలిన దిక్కుల్ని చెప్పక్కర్లేదు దిగ్భ్రాంతి తొలగుతుంది కాబట్టి శంకర ఉత్తర దిక్కున సముద్రాలు ఉన్నాయి ఉత్తర దిక్కున బంగాళాఖాతం లాంటి సముద్రం ఉంది అంటే ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఆవరించినటువంటి శివలింగానికి పైనుండి దేవతలు అభిషేకం